ప్రాణి వ్రాయబడక మెత్తని హృదయమునను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక మీరై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు వంచండి. ప్రేమానిధివి కృపాసత్య సంపూర్ణుడైన మా యేసయ్య, ఈ 2010 సంవత్సరాన్ని మా జీవితాల్లో మీరు ఆరంభించి మా జీవితాల్లో మమ్మల్ని 2010 సంవత్సరంలోకి ప్రవేశపెట్టి 2010లోనైనా మరొక ఆదివారం 2వ ఆదివారం మాకిచ్చినందుకైనా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృపాసత్య సంపూర్ణుడుగా మీరు మా మధ్య నివసిస్తున్నారు. మీ పరిపూర్ణతలో నుండి మేము కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, దీవెన వెంబడి దీవెన మేము పొందుకుంటూ ఈ మధ్యలోకి వచ్చామయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతసేపు ఈ పునరుద్ధాన దినమున నీ సన్నిధానమున మేము నిన్ను ఆరాధించుచుండగా నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అద్భుతంగా నడిపించిన నీ స్తోత్రాలు మా ప్రార్థనలు విన్నారు. ఆమెన్ పలికి మేము అడిగిన కార్యాలు చేయడానికి మీ శక్తిని పంపించాలి. మీ స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మేము చెల్లించిన స్తుతి ఆరాధన మీరు అంగీకరించారు. నిత్య జీవార్థమైన ఆహార పానీయాలు మాకు విందుగా అనుగ్రహించారు. అనేక రీతులుగా మమ్మల్ని దీవించిన దైవమ్మా నీకు వందనాలు. లేచి తిరిగి మేము మా ఇళ్లకు విశ్రాంతి స్థలాలకు వెళ్ళకముందు ఒకసారి మాకు మెండుగా నీ కృపను అనుగ్రహించమని, మాతో నాతో అందరితోనూ నాతో మాకందరితోనూ మాట్లాడి మేము నడుచుకునవలసిన త్రోవను మాకు చూపించి మమ్మల్ని వెలిగించి మండించి నీ ప్రభావము చేత మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళమని యేసునామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు దేవునికి అత్యంత ప్రియులారా, దేవుని చేత ప్రేమించబడి దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి ధన్యజీవులారా, మీకందరికీ మరోసారి శుభాభివందనాలు, అభినందనలు. చాలా క్లుప్త ప్రసంగమే కాబట్టి మీరు శ్రద్ధగా వినాల్సిందిగా నా వినసి. ప్రభునందు రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి విధిగా దేవుడు అప్పగించినటువంటి ఒక పని, ఆయనకు మనము సాక్షులమై ఉండవలె, ఆయనకు మనము సాక్షులుగా ఉండాలి. ఆయన పక్షముగా లోకము ఎదుట మనము సాక్షులుగా ఉండాలి అని ఆయన కోరుతూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభువు వారు మనకు అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయములో ఒలీవల కొండ మీద నిలుచుండి ఆరోహణం కాకముందు చెప్పారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు, మీరు నాకు సాక్షులై ఉంటారు అనే వచనము నాకు అర్థమేమిటి? మనము క్రీస్తుకు సాక్షులుగా ఉండడం అనగా అర్థమేమిటి అనే శ్రేష్టమైన అంశమును ఈ దినం మీతో పంచుకోవాలని, ఈ అంశమును మనకు ఉపదేశం చేయాలని ఆ సర్వశక్తుడు తన కృపలో సంకల్పించాడు. వాట్ డస్ ఇట్ మీన్ టు బి ద విట్నెస్ ఫర్ క్రైస్ట్? వాట్ డు యూ మీన్ బై దట్ వర్డ్, దట్ ఎక్స్ప్రెషన్? యూ షాల్ బి మై విట్నెస్. మీరు నాకు సాక్షులై ఉంటారు అంటే అర్థం ఏంటి? మీరు దాని గురించి ప్రసంగాలు చేస్తారు అని అర్థమా? నన్ను గూర్చి కనబడ్డ వాళ్ళతో నన్ను తర్కిస్తూ ఉంటారు అని అర్థమా? కాదా? పోనీ మీరు ప్రసంగాలు చేస్తారని అర్థం కాదా?
వాదిస్తారు అనే అర్థము కాదా మరి పోనీ అదేనా చెప్పండి, అవునా కాదా? ప్రసంగాలు చేయడం అవసరం లేదా? అంటే అవసరమే. సాక్షులుగా ఉండుట అనగా మనము దేవుని పక్షముగా లోకము ఎదుట సాక్షులమై ఉండుట రెండు విధములు. మనము క్రీస్తుకు సాక్షులమై ఉండే విధానాలు రెండు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు సాక్షులై ఉంటారు. అంటే మొట్టమొదట నోరు తెరచి ప్రతి విశ్వాసి తాను పొందిన రక్షణను గూర్చి, తాను పొందిన అనుభవాలను గూర్చి, ఆత్మానందమును గూర్చి, చెప్పిన శక్తిము మహిమాయుక్తమైన సంతోషమును గూర్చి, నూతన జన్మానుభవం ద్వారా దేవునితో ఏర్పడ్డ సమాధానమును గూర్చి నోరు తెరిచి చెప్పాల్సిందే సాక్ష్యం. నోరు విప్పి చెప్పాలి. ఆదిమ పోస్తరులు అన్నారు, మేము చెప్పకుండా ఉండలేము. అపొస్తలుల కార్యాలు నాలుగవ అధ్యాయము 19వ వచనం. అందుకు పేతురు యోహాను వారిని చూచి ఈ మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, మేము విన్న వాటిని గూర్చి చెప్పక ఉండలేము. చెప్పకుండా మేము ఉండలేము. మేము చెప్పాల్సిందే. ఎందుకు ఈ మాట అన్నారంటే 18వ వచనంలో అధికారులు వారిని పిలిపించి ఏమన్నారు, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదు అన్నారు. మీరు మాట్లాడద్దు, బోధించొద్దు. 21వ వచనంలో వారిని గట్టిగా బెదరించి విడుదల చేసి. బెదిరించారంటే అర్థం ఏంటి? భయపెట్టారు. ఏదో చేస్తాము, హాని చేస్తాం. మీరు సిలువ వేయబడిన క్రీస్తు అని గోడ పెట్టారంటే మిమ్మల్ని కూడా మీ గురువులాగని సిలువేస్తాం. మీ సంధ్యా ఉంది కదా, సిలువల గురించి మాట్లాడుతున్నారు, పట్టండి. వీళ్ళు కూడా సిలువైంది, తోడాలతో పట్టండి అని వారిని శిక్షిస్తాము రకరకాలుగా అని వారిని బెదిరించినా సరే వారు లక్ష్య పెట్టలేదు. మేము కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి చెప్పకుండా ఉండలేము. యేసయ్య మా పాపాలు క్షమించాడు, మేము చెప్పకుండా ఎలా ఉంటాం? ఆయన మా రోగాలు స్వస్థపరిచాడు, రోగముల నుండి మమ్మల్ని విడిపించాడు, చెప్పకుండా ఎలా ఉంటాం? ఆయన మమ్మల్ని కురుంగి ఉండగా ఆదరించాడు, ఓదార్చాడు, చెప్పకుండా ఎలా ఉంటాం? మేము చెప్పకుండా ఉండలేము అన్నారు. తనకు నోరు తెరచి సాక్ష్యం ఇవ్వడం అవసరము. నోరు తెరచి సాక్ష్యం ఇవ్వడం అవసరం. 34వ కీర్తనలో దయచేసి 1వ వచనము చూడండి. నేనెల్లప్పుడు యెహోవాను సమృతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండు. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండు. 71వ కీర్తన 8వ వచనం చూడండి. నీ కీర్తితోను, నీ ప్రభావ వర్ణనతోను దినమంతా నా నోరు నిండి ఉన్నది. దినమంతా ఇదే పని, రెండో పని లేదు. దేవుని ప్రభావమును వర్ణించి, ఆయన కీర్తిని వర్ణించి కనబడ్డ అప్పటికప్పుడు బురడింతా ఉన్నాడు. మా యెహోవా దేవుని మహిమని విన్నావా? తెలుసా నీకు, మా దేవుడు మా కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు అని దినమెల్లతన నోరు
దేవుని ప్రభావ వర్ణనతో నింపుకున్నాడు దావీదు భక్తుడు. 40వ కీర్తన ఆయన 10వ వచనం చూడండి. 40వ కీర్తన 10వ వచనం, నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. 9వ వచనం చూడండి, నా పెదవులు మూసికొనక నా పెదవులు మూసికొనక నోరు మూసుకునే పనే లేదు. రే నోరు మూసుకో నోరు మూసుకోమంటారు, నేనైతే నోరు మూసుకుంటానయ్యా. హృదయములో రక్షణానందము ఉబుకుచున్నది. ఐ కెనాట్ కీప్ క్వైట్. ఐ హావ్ టు ప్రీచ్ ది గాస్పెల్, టాక్ అబౌట్ మై లార్డ్. నా ప్రభువుని గురించి మాట్లాడకుండా ఉండలేదు. దేవుని బిడ్డలారా, స్తుతించటం మానడు భక్తుడు, వాక్యం చెప్పడం మానడు, మానలేడు, మానడు. ఇలారా, అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో ఈ దివ్యమైనటువంటి మాట అపొస్తలులు 5వ అధ్యాయం, ఐఎమ్ సారీ, అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 32వ వచనం చూడండి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు మేము ఇందుకు సాక్షులం. అంటే మేమిందుకు సాక్షులం? దేవునికి స్తోత్రం కలిగిన దాక మేము సాక్షులము, మేము సాక్షులం. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి, మృతుల నుంచి లేపెను. ఎందుకు మేము సాక్షులమండి, మేము సాక్షులు అని చెప్పకుండా ఉండండి. బాగుంటే వీళ్ళు కొట్టినా మానరు, బెదిరించినా మానరు, జైల్లో వేసినా మానరు. పౌరు భక్తుల్ని ఎన్ని దెబ్బలు కొట్టినా సువార్త మానడం లేదని జైల్లో వేస్తే ఆ జైల్లో ఉన్నోడి కోడికి సైలు కూడా కడుపు నొప్పి వచ్చింది. వాడు మెడికల్ దిగి పోతుంటే పోలీసులో గుర్తేసి ప్రార్థన చేశారు, వాడు సత్తు పొంది ఇంకో సైనికుని తెచ్చాడు. దేవుడి చిత్తంలో బట్టి అందరి కడుపునొప్పులు వచ్చింది, మొత్తం అందరికి హీలింగ్ అయిపోయింది. ఏమంటే ఆ సైనికులు అందరూ లోపల భజన చేసి కూటమి పెట్టారు. పౌరన్న ప్రసంగీకుడు ఏమండి, అసలు నోరు మూసుకుండా ప్రశ్న ప్రసక్తే లేదు. నేనెట్లా నోరు మూసుకుంటానయ్యా? మొత్తం అక్కడ పౌరంగకి కావలి ఉన్న సైనికులందరూ రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేపేర్యమను సేన లేని వారికి అందరికీ పత్ర వారికి అందరికీ స్పష్టమైంది. ప్రేటోరియమను సేన అంటే ఎంత తెలుసా? హేరోదు యొక్క పర్సనల్ గాడ్స్ అన్నమాట వాళ్ళు. హేరోదు రాజు యొక్క వ్యక్తిగతమైనటువంటి సెక్యూరిటీ గాడ్స్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ రక్షణ పొందారు. పౌరులకు కావలి ఉండి 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 కావలి ఉన్న వాళ్ళందరూ మెల్లగా ఒకరొకరు కనబడతాయి. జైలు లోపల సువార్త కూటమి. ఇదేమిటయ్యా బాబు, నువ్వు నోరు మూసుకోరని ఆయన నువ్వు అసలు మాట్లాడకు మాట్లాడకు అని బతిమాలినా ఊరుకోరు, దెబ్బలు కొట్టినా ఊరుకోరు, బెదిరించినా ఊరుకోరు. ఘోరమైన హింసలు వచ్చేసిన క్రైస్తవులకు అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ కాలమున ఎరుసలేమునకు, ఎరుసలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలిగినది. అపొస్తలులలో పందరు యూదయ సమరయ దేశములకు చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు నోరు మూసుకొని కుదురుగా ఉన్నారా మరి? తర్వాత 4వ వచనం, చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించి
అదే ఇప్పుడు మీరు సువార్త చెప్పినందుకే కొట్టారు. హైదరాబాద్ లో సువార్త చెబితే కొట్టారు. వీళ్ళు పోయే వాళ్ళందరూ లంకకు నిచ్చినట్టు ఏమండి, తోకకు నిప్పు పెట్టి పంపిస్తే లంకను తగిలిపెట్టాడంటే. వీళ్ళు అట్లా సువార్త నిప్పు పెట్టి అవన్నీ నాకు మాదిరి. హనుమంతుడు కూడా నాకు మాదిరి పురుషుడే. నాకు తోకకు నిప్పు పెడితే నేను మొత్తం దేశం అంతా సువార్త నిప్పు పెడతాను. దేవుడి స్తోత్రం కలుగును కానీ హల్లెలూయ. అన్నీ నాకు సువార్తనే కావాలి. ఏ పురాణమైనా చెప్పు, ఉపనిషత్తు అయినా చెప్పు, ఏ మతమైనా చెప్పు, ఏ మత గ్రంథమైనా చెప్పు. పచ్చకాండలో ద్రోహం అంతా పచ్చ కనబడుతున్న సామెత నాకు యేసు కాండలు వచ్చి కనుకోరాదు. అంతటా యేసే కనబడుతున్నారు. దేవుడి స్తోత్రం కలిగిన ఇందుకలాగా అందులో సందేహం వాళ్ళు యేసు సర్వాంతర్యాన్ని యేసు సర్వోపత్వం ఎందుకో అందందో కదా మానవాదని వింటే ఇందువలడందు లేడని సందేహము గలదు. యేసు సర్వోపదత్తుండు ఎందందు వెలకిన అందందే గలడు మానవాగ్రని వింటే అని మనము కొత్త తగ్గదు. ఇలా ఎక్కడైనా యేసు ఉన్నాడు. లంక తెచ్చుకొని వస్తామరా, నేను తగలబెట్టేస్తానని తోకపు బట్ట చుట్టి నూనె చుట్టి నూనె పోసి కాగడలాగా వెలిగింది కాలిపొమ్మని. థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ మాట సౌకర్యం ఉంది. మళ్ళీ అగ్గిపెట్టి ఎక్కడ వెతుక్కోవాలి అంటే నాకు చాలా సౌకర్యం ఉంది చెప్పి మొత్తం లంక అంతా తగిలి పెట్టించు. సువార్త చెప్పకండి రా ఆయన అని పని చేస్తే అసలు వాళ్ళని కొట్టకపోయినా బాగులు. ఆ మతం ఒక ఊర్లోనే ఉండేది. వాళ్ళని హింసించినందుకు ఊరురా ఊరురా మొత్తం తగలబెట్టబోయి లోకమంతా ఏ సైజు వచ్చి తెలుసుకున్నారు. దేవుని స్తోత్రం కలిగింది. నోరు మూసుకోవడం చాలా కష్టం. నా నోరు ఆయన ప్రభావ వర్ణనతో నిండి ఉన్నది. నిత్యమైన కీర్తి నా నోటో ఉన్నది. ఐ కెనాట్ కీప్ క్వైట్. సువార్త చెప్పాలో వద్దా, నోరు తెరిచి మాట్లాడాలో వద్ద చెప్పండి, తప్పకుండా మాట్లాడాలి. కానీ నీవు నోరు తెరిచి మాట్లాడుట మాత్రమే నీ సాక్ష్య జీవితము కాదు. మీరు నాకు సాక్షులయ్యుందురు అంటే నన్ను కూర్చి మాట్లాడుదురు అనేదే కాదు, యేసును కూర్చి నోటితో మాట్లాడమే కాదు, మన బ్రతుకుతో మాట్లాడాలి. యూ షుడ్ స్పీక్ అబౌట్ క్రైస్ట్ విత్ యువర్ లైఫ్ స్టైల్, యువర్ వే ఆఫ్ లివింగ్, యువర్ క్యారెక్టర్. నీ బ్రతుకు అనేది ఒక ప్రసంగం అయిపోవాలి. మన నోరు మాట్లాడుతుంది, బ్రతుకు కూడా మాట్లాడుతుంది. నోరు మాట్లాడేదానికి మైక్ కావాలి. మైక్ లేకుంటే ఆ చివరి నోరు వినలేదు. కానీ కుక్కడపల్లిలో నేను ఒక బ్రతుకు బ్రతికితే మైక్ అక్కర్లేకుండా, టెలివిజన్ అక్కర్లేకుండా, ఏ టెలి కమ్యూనికేషన్ సిస్టమ్ అక్కర్లేకుండా ఈ మూలకు బ్రతికిన బ్రతుకు ప్రభావం భూదిగంతాలకు చేరుకుంటుంది. మీ జీవితం మీ స్వరమును మించిన ధ్వనితో, సౌండ్తో, వాల్యూమ్లో మాట్లాడుతుంది. యువర్ లైఫ్ స్పీక్స్ లౌడర్ దాన్ యువర్ సర్మన్, లౌడర్ దాన్ యువర్ మౌత్. మీరు క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. మీరు సాక్షులై ఉంటారు అంటే పత్రిక రాస్తారు అనే కాదు, మీరే ఒక పత్రిక అవుతారు. నోరు విప్పి మాట్లాడిన దానికంటే ఎక్కువ దాన్ని బ్రతుకుతో నువ్వు మాట్లాడాలి. ఒక మాట నేను అడుగుతున్నాను, మిమ్మల్ని అడగమని దేవుడు చెప్పాడు నాకు రాత్రి 2 గంటలు చెప్పాడు ఆయన.
నన్ను దినవంతా ప్రార్థన చేసుకుని ఇది అంటారు అన్ని పనులలో ఏదో చేశాను చేయకపోయా బాగుంటే సరే తృప్తి లేదు. రాత్రి పడుకోక ముందు దేవుని పాదాలు పట్టుకుని దేవా నన్ను క్షమించి తగినంతగా నేను ప్రార్థించను అంటుంటే ప్రభు అన్నాడు సరే దాని విషయం నేను తర్వాత అడుగుతాను కానీ నువ్వు మాట చెప్తాను నీ మాట రాసుకోమన్నాడు. ఎప్పుడు రాసింది అక్కడ భార్యసి వచ్చాడు. దేవుడు నా మనస్సు నాది ఒక మాట ప్రేరేపించాడు. నువ్వు వెళ్ళి అడుగు నీ నోటితో యేసు నా దేవుడు అని చెబుతున్నావు. నీ జీవితం నీ చుట్టూ వాళ్ళతో ఏం మాట్లాడుతుంది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వాట్ డస్ యువర్ లైఫ్ స్పీక్. నోరు నవ్వితే నొసలు వెక్కిరించిందని ఒక శాంత విన్నారు ఎప్పుడైనా విన్నారా? నోరు నవ్వింది అదే టైంలో నొసలు వెక్కిరించింది. నోరు ఒకటి మాట్లాడింది ఏమండి ఈ మధ్యతో చాలా వెలిగిపోతున్నావు వ్యంగ్యం అన్నమాట. నోరు ఒకటి మాట్లాడింది నొసలు ఒకటి మాట్లాడింది. మరి యేసును గురించి నీ నోరు మాట్లాడుతుంది, నీ బ్రతికేం మాట్లాడుతుంది, నీ జీవితం చెబుతుందా యేసయ్య గొప్ప దేవుడని, నీ జీవితం చెబుతుందా యేసుని రక్షకుడని, నీ జీవితం చెబుతుందా నీ పాపాలు క్షమించబడ్డమని, నీ జీవితం చెబుతుందా నీలో దేవుడు ఉన్నాడని, నీ జీవితం చెబుతుందా దేవునికి నీకు సమాధానం ఉందని, నీ జీవితం నీ జీవితం ఏం చెబుతుంది? బ్రతుకుతో ఎలా మాట్లాడాలి అని మీరు అడగొచ్చు. జీవితములో జీవితము ద్వారా సాక్ష్యం ఇచ్చుట అనగా అర్థం ఏమిటంటే మీకు ఎదురయ్యే పర్యావరణ పరిస్థితులు ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ వాటికి మీరు ఏ రీతిగా స్పందిస్తున్నావు దట్ ఈజ్ యువర్ సర్మన్, దట్ ఈజ్ యువర్ మెసేజ్, దట్ ఈజ్ యువర్ విట్నెస్. మీకు ఎదురయ్యే పరిస్థితులకు నువ్వు ఎట్లు స్పందిస్తున్నావు, నీ కుటుంబంలోని వ్యక్తుల పట్ల నువ్వు ఎలా స్పందిస్తున్నావు అది నీ సాక్షి. కొంతమంది నేను చెప్తున్నాను దేవుని ప్రతినిధిగా దేవుని నోరుగా మాట్లాడుతున్నాను. కొంతమంది స్త్రీలు కోడల పట్ల కనికరం చూపలేదు కానీ ప్రసంగాలు చేస్తారు, అదిరిపోయే ప్రసంగాలు. ఇంట్లో కోడల పట్ల మాత్రం ఇది పరమ రాక్షసి. కొంతమంది స్త్రీలు అత్త పట్ల కనికరం చూపలేదు కానీ గొప్ప ప్రార్థనాపరుడు. కొంతమంది పురుషులు భార్యను ప్రేమించలేదు కానీ గొప్ప ప్రసంగించు. ఎవరికి కావాలి నీ ప్రసంగం చెప్తున్నావు యేసు గొప్ప దేవుడని. ఆ గొప్ప దేవుడు నీలో ఏమి కార్యం చేశాడో లోకము చూడగోరుచున్నది. ద వరల్డ్ వాంట్స్ టు సీ ఇన్ యువర్ లైఫ్ వాట్ జీసస్ హస్ డన్. నీకు ఎదురయ్యే సమస్యల పట్ల నీ స్పందన ఏంటి? నీకు ఎదురయ్యే సమస్యల పట్ల నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నావు? నీ రియాక్షన్లో లోకానికి దేవుడు కనపడాలి, అది సాక్ష్యం. 112వ కీర్తనలో ఒక మాట అంటాడు, వాడు దుర్వార్తకు భయపడడు. 7వ వచనం, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. సడన్ గా మీకు ఎవరినొక బ్యాడ్ న్యూస్ చెప్పగానే కంగారు పడ్డావు. అప్పుడు నేను చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఆహా ఎంత గొప్ప దేవుడు అండి అంటారు. ఏదన్నా బ్యాడ్ న్యూస్ కంగారు పడుతుంది. అబ్బా వాట్ ఎ గ్రేట్ గాడ్ దే హావ్ టు బి అని అంటారు. అవును మేమేమి గొప్ప దేవుణ్ణి తెలుసుకోలేదు. మీరు గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నారు, మీలో ప్రశాంతత ఏది, స్థితప్రజ్ఞత ఏది, వాని మనస్సు యెహోవాను ఆశ్రయించి ఏమండి
స్థిరముగా ఉండు. దుర్వార్తకు నేను ఎప్పుడో కంగారు పడుతుంది, మీరు చూసారా? అయ్యో ఎలాగా బాబు, ఎలా అమ్మాయి, ఎలాగా ఆంటీ, ఎలాగా అమ్మ, ఎలాగా అంటారు ఎప్పుడండి? లోకం ముందుగా లోకం కొట్టి అట్లాగా కొట్టుకుపోయిందా? ఊరు కొట్టుకుపోయి లోకం కొట్టుకుపోయి బంధువులే చచ్చిపోయి ఎవరైనా కంగారు పడద్దు. దట్ గివ్స్ అ బ్యాడ్ టెస్టిమనీ అబౌట్ యువర్ రిలీజియన్, అబౌట్ యువర్ గాడ్. నీవు నమ్మిన మార్గము, నీవు నమ్మిన దేవునికి అది చాలా చెడ్డ పేరు వేస్తుంది. శత్రువు ఎవరైనా ఉన్నారు విమర్శించారు, వెంటనే కంగారు పడద్దు, బయటపడద్దు. తొందరగా కోపం రావడం, తొందరగా విసుక్కోవడం, తన పెట్టుకోవడం ఇవన్నీ చేసేవనుకో, ఎవరు కూడా ఆహా ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప మార్గం అనరు. సమస్యలకు నీవు ఏ రీతిగా స్పందిస్తున్నావు నీకు నష్టమే కలిగింది. ఏ రీతిగా స్పందిస్తున్నావు? లోకము నీలో ఆ గొప్ప దేవుణ్ణి చూడ, నోటితో చెప్పడం అందరూ చెప్తారండి. రాసుకొచ్చిన ప్రసంగం చదవమంటే అందరూ చదువుతారు ఏమండి, కానీ దాని వలన ప్రయోజనము లేదు. ఆదికాండం, ఆదికాండము దయచేసి 26వ అధ్యాయము 18వ వచనం చూడండి. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. చూడండి, అబ్రహాము త్రవ్విన బావులను ఎవడో పూడిస్తే మా నాన్నగారు త్రవ్వినవే కదా, అని పితరాజితము కదా, సర్వహక్కులు ఉన్నాయి కదా, వారసత్వమే కదా, పోయి మళ్ళీ తొవ్వించాడు, పూడిక తీయించాడు. తప్ప వాళ్ళ అన్నవే ఆ గిరాలు కాపురులు వచ్చారట. ఏం చేశారు? వచ్చి ఈ నీళ్లు మావి అని చెప్పి నీవే ఇస్సాకు స్థానంలో ఉంటే ఏం చేస్తావు? ఎవరు ఆయన చెప్పింది? మీద నీ అయ్యసొమ్మ అనుకుంటున్నా, మేమేం గాలి దొరుకుతాం అనుకున్నావా? ఆత్మను పొంది మేము ఆడే పోదు, గాజు గాజు వేసుకోవట్లేదు. ఏమనుకున్నావు? పిచ్చిపిచ్చి వేషాలు వేయద్దు. ఎవరు మీరు రారా చూసుకుందాం, చూడగొచ్చు భక్తి మీద సవాలు. ఆవిడ ఎక్కువ నాక నీ తలకాయ నా తలకాయలు వేసి వాళ్ళు మా అయ్యేది రా, మా నాన్న ఎవరో లేదా డాక్యుమెంట్ ఉందా, అది ఉండదు, అంత దమ్ము ఉందా, కేసు పెడతాం చూద్దాం. గొడవ గొడవ అయిపోతుంది. మన నాన్నగారి బావిని మనం తోకుంటే ఎవడైనా వచ్చేదనుకో, యుద్ధమే. కానీ ఈసారి ఏం చేశారంటే, ఈ నీరు మాదేని చెప్పింది కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెక్కు అని పేరు పెట్టి వెళ్ళిపోయి. వారు మరి ఒక బావి చూసినప్పుడు వారు దాని కొరకును మళ్ళీ జగడమాడిది అక్కడ నుంచి వెళ్ళిపోయారు. 22 చూడండి, అతడు అక్కడ నుండి అది ఆ కీ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జగడం ఉన్నదో అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎక్కడ వివాదం ఉన్నదో అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. పోనీ గొడవద్దు మనకు, ఈ లోకపు ఆస్తి పాస్తుల కూడా కొట్లాడవద్దు. పరలోకంలో మనకు ఆస్తి సంపాదించుకుందాం, దేవుని స్తోత్రం కలుగునగా. ఒక రూపాయి పోగొట్టుకుంటే ఏం నష్టం లేదు, 100 పోతే నష్టం లేదు, 1,00,000 రూపాయలు పోయినా నష్టం లేదండి. మన ధనము పరలోకంలో ఉంది, మన ఆస్తి పరలోకంలో ఉంది, మన స్వాస్థ్యం అక్కడుంది. ఏ రియల్ క్రిస్టియన్ ఈజ్ నాట్ సాడ్ వెన్ హీ లూజెస్ సంథింగ్. డబ్బు నష్టపోయినప్పుడు అసలేం దోమ కొట్టినట్టు కూడా ఉంటుంది, రాకపోతే పోయింది ఏం, అది ఉంటే మాత్రం కట్టుకుపోతావు చండి. నీకెన్ని వేల ఎకరాల భూమి ఉన్నా
నువ్వు చచ్చిపోయిన నాటికి నీకు ఎంత పరుగు వస్తుంది? 6 అడుగులు అటు 3 అడుగులు ఇటు 6 2 ఈ ఆ గొయ్యి కావాలి నీకు. అంటే మహారాజు గారు చచ్చిపోయారు కాబట్టి వాడిని ఎకరం దూరం దాటి పెడతారు. ఎట్లా పాటు పెట్టవు ఎకరం దూరం? స్వామి చేయంత కోసి అక్కడ ముక్కుతారు. ఎందుకంటే హింస కూలి వాడు చచ్చిపోయిన అదే 6 అడుగుల భూమి. మహాచక్రవర్తి చచ్చిపోయినా అదే 6 అడుగులు. ఏ ఎందుకు దాని కూడా కొట్లాట ఎందుకు పోదు? చంద్ర నువ్వు అది ఎట్లా పైన లేదు కదా ఇక్కడ తిరుగు పైన లేదు కదా ఇక్కడ తిరుగు పోది. నేను ఆచరించి చెబుతున్నానండి ఎన్ని కోట్లు వదులుకున్నాను. మా నాన్నగారి భూమి ఇంకా ఉంది రికార్డులో, అర్థం కిలో ఉంది, అర్థంకి రెవెన్యూ రికార్డు ఉంది. మన జయరావు రెడ్డి జయరావు ఆయన ఎన్క్వైరీ చేశారు అక్కడ రికార్డులు ఉంది. అంత తీస్తాను చేయాలి ఇంకా జరుగుతూ ఉంది. పోతే పోదు ఐఎమ్ లీస్ట్ బాగా దేవుని బిడ్డలారా. క్రీస్తును ధరించుకున్నవాడు ఈ లోక సంబంధమైన సంపదల కొరకు ఎక్కువ పాపులాడడు. క్రీస్తును ధరించుకున్నవాడు పైనున్న వాటి మీదనే దృష్టి పెడతాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డ వారైతే పైనున్న వాటిని ఎరకండి. కొలసి 3:1 చెప్పాడు భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు. నీ నోరు మాట్లాడుతుంది ఏసే రక్షకుడు, మరి నీ బ్రతికేం మాట్లాడుతుంది? ఏసే నిజమైన దేవుడు అంటుంది నోరు, బ్రతికేమంటుంది? పైసామే పరమాత్మ హే, డబ్బే దేవుడు, కడుపే దేవుడు, ఆస్తే దేవుడు. నోరు చెప్తుంది ఈ లోకం అశాశ్వతం నాయన, దీని కొరకు మనం పోరాడు. బ్రతుకు చెప్తుంది పరలోకం ఉందో లేదో ఎవరికి తెలుసు నాయన? ఈ భూమిలో ఉన్నటువంటి దీని కొరకే పోరాడాలని అంటుంది. నోరొకటి చెప్పింది, బ్రతుకోడు చెప్పింది. అరే పోనీ అన్ని వదులుకో, మీ శరీరము ఆత్మ ప్రాణమే మిగిలింది నీకు అనుకో. అన్నీ పోయినాయి, మీ శరీరము ఆత్మ ప్రాణమే మీకుంది, ఇంకేం లేదనుకో. అయినా క్రీస్తును కలిగిన నీవు ధనవంతుడు. దేవుడి స్తోత్రం కలిగినది హల్లెలూయ. దేవుడిస్తే మంచిది, కలహించొద్దు. అన్ని అబ్రహాం బావులే. ఒక బావి నుంచి పూడికి తీసుకుంటే అక్కడికి వచ్చాడు. నాది మాది మా సరే పోలేదా? నీకు పైన జీవజలాలు ఎట్లా లేవు కదా, ఇదే కదా గట్టి పోదు. 2వ బావి చూడలేదు, అది కూడా నాన్నగారిదే. అక్కడికి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ గొడవ పోలే. మళ్ళీ 3వ దగ్గరికి వెళ్తే ఈ దెబ్బలాడే వాడు ఎప్పటికైనా అలసిపోతాను నేను చెప్తుంది. శాంతి కాముకుడు ఎప్పుడు అలసిపోడు, కానీ కలహప్రీడు అలసిపోతాడు. నువ్వు ప్రశాంతంగా ఉండు, ఎవడైనా తిరుగుతున్నాడు అనుకో, గమ్మున ఉన్నందుకు నీ నోరు నొప్పి పెడతారా? అరిసి అరిసినందుకు వాడి నోరు నొప్పి పెడతారు? కొంతమందికి మౌనంగా ఉంటే నోరు నొప్పి పెడతారు. అదొక కృపావరం, ఎంతసేపు అడిసినా అలా అలసిపోదు. దమ్ముగా ఉండాలంటే చాలా కష్టం. ఒక్కసారి లోపల ఇంకా ఎక్కడ లేని ఆరాటం పోరాటం అయితే దమ్ముగా ఉండడానికి ఎక్కువ శక్తి ఖర్చు అవుతుందా? లేకుంటే గబగబా గైగేమని అరవడానికి ఎక్కువ శక్తి ఖర్చు అవుతుందా? అది వారి వారి ఆత్మీయ అంతస్తులు బట్టి ఉంటుంది. కొంతమంది గమ్మగా ఉండడానికి ఎక్కువ శక్తి ఖర్చు, ఎన్నో చిత్తాలు ఉందిగా. నేను ప్రభుని బట్టి చిత్తాను, చిత్తాలు ఉందిగా. కానీ ఓపెన్ గారు మనం చెప్పాడు వాడు తిట్టకుండా ఉండడానికే ఇంకో అలసిపోతాడు. కొన్ని తిట్టాను ఆయన రిలీఫ్ అయిపోతుంది. అట్లాంటి క్యారెక్టర్ నీకుంటే చూసేవాళ్ళు ఏమంటారు, అబ్బా నీ ప్రసంగం బలి ఉందంటారా?
ద్రోహులను క్షమించినప్పుడు నీకు అన్యాయం చేసిన వాడిని పోనీలేదా బతుకు అన్నప్పుడు నిజముగా యేసు గొప్ప దేవుడు లోకం ఒప్పుకుంటుంది. దేవుని బిడ్డలారా, బ్రతుకు ద్వారా ఏ రీతిగా ప్రసన్నం చేయాలో చూపించడానికి బైబిల్లో మనకు ఇస్సాకు ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, పౌలు ఉన్నాడు, వీళ్ళందరూ ఎందుకున్నారు అనుకున్నారు. హౌ టు ప్రీచ్ సైలెంట్లీ, యువర్ లైఫ్ ఇస్ సైలెంట్ మెసేజ్, సైలెంట్ సర్మన్. బ్రతుకు అనేది మౌనంగా పేరే బాంబు అది. కొన్ని పెద్ద సౌండ్ వస్తాయి కానీ ఏమి ఉండదు, కానీ కొన్ని జీవితాలు సైలెంట్గా వేల మంది లక్షల మందిని కన్విన్స్ చేసేస్తూ ఉంటుంది. నిజముగా అతనిలో ఉన్నాడండి దేవుడు, ఆమెలో దేవుడు ఉన్నాడు అని ప్రజలు చెప్పుకోవడం నేను విన్నాను. దేవుని విడలారా నన్ను అన్నారు నాస్తికుడు, నాతో వాదించి 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 ఆఖరికి అన్నారు ఏమునండి కాదు, దేవుడు ఉన్నాడా లేదో, లేడు లేడని మేమంటున్నాం, ఉన్నాడు ఉన్నాడు మీరు అంటున్నారు, ఇప్పటికి తెగేది కాదు. కానీ ఇంకా పోలీసా ఎందుకు కూడా దేవుడు ఉన్నాడో లేడో ఇప్పటికి తెలియదు, అది ఉంటే వెనుక ఒకవేళ ఆయన ఎక్కడో లేడయ్యా, నీలోనే ఉన్నాడు అని ఉంటే కనుక నీలోనే. మనము ప్రేమ కలిగి ఉంటే అందరూ ఇతడు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అంటారు. క్షమించి సహించి చేర్చుకుంటుంటే అబ్బా ఇంత గొప్ప దేవుడు అంటారు. నష్టమును సంతోషంగా సహించినప్పుడు ఆహా ఎంత గొప్ప దేవుడు ఇలా మార్చేసాడే. ఇప్పుడు లోకస్తులు కూడా నష్టం జరిగినప్పుడు కలహిస్తారు, మనం కూడా కలహిస్తారు, ఏంటి తేడా? వాట్ ఈజ్ యువర్ లైఫ్ సేయింగ్ అని అంటున్నాను నేను. ఇలారా బ్రతుకు విధానము మారకపోతే నీ నోటి సాక్ష్యానికి దమ్మిడి విలువలేదు. హౌ యు బిహేవ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, హౌ యు బిహేవ్ విత్ యువర్ ఫ్రెండ్స్, హౌ యు బిహేవ్ విత్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద చర్చ్. కనబడ్డ ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరి. నన్ను చూడండి, బీదోళ్ళు రాని, గొప్పోళ్ళు రాని, ముసలోళ్ళు రాని, చిన్నపిల్లలు రాని, నోరారా ఏం బాబు బాగున్నా పలకరిస్తాం. మరి ఏం నేర్చుకున్నారు? లాజిక్ నేర్చుకున్నారు, తర్కించడం నేర్చుకున్నారు, ఆ పాయింట్ ఈ పాయింట్ ఏ వచనం ద్వారా నిరూపించాలో తర్కం నేర్చుకున్నారు. ప్రేమించడం నేర్చుకోవాలనిపించలేదా? అందరినీ కలుపుకొని హత్తుకోవడం నేర్చుకోవాలనిపించలేదా? ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ అన్ ఇరిటేటెడ్ పర్సన్, యువర్ లార్డ్ ఇస్ ఇన్సల్టెడ్. కొంతమందిలో అసలు ప్రశాంతత ఉండదు, ఎప్పుడు చిరాకు 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 చిరాకు, ఉప్పు మీద నిప్పు వేసినట్టు, నిప్పు మీద ఉప్పు వేసినట్టు, రెండు మిరపకాయలు నిప్పులు వేసినట్టు, చిరపడి 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 చిరపడాలి. మళ్ళీ ప్రసంగం చేయమని ప్రయత్నిస్తే మాత్రం మంచి ప్రసంగం రాసుకొచ్చి చదువుతాం. ఎవరితో నీ ప్రసంగం, ఏది ప్రశాంతత ఏది, ఆనందం ఏది, దేవునితో నీకున్న సమాధానం ఏది, యోసేపు స్థానములో నీ ఉంటే ఎలా ప్రవర్తిస్తావు? సౌలు ఎదురు దావీదు ఉన్నాడు, సౌలు దొరికిపోయాడు చేతి నిండా, ఒక్క దెబ్బ, ఒక్కటే దెబ్బ, పలకాయలు అవతల దొరుకుతుంది, దావీదు కష్టాలన్నీ తీరిపోతాయి. యెహోవా అభిషేకించిన వారిని చంపి నిర్దోషి అగుట ఎవరికి సాధ్యం? యెహోవా మా పని చేయదు, మనం చేయదు, 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 దేవుడే చూసుకుంటాడు, దేవుడే అతనికి తీర్పు తెచ్చింది. కానీ నేను సౌలు దగ్గర దాకా వచ్చి చంపకుండా వెళ్ళానంటే సౌలు నమ్మడు, ఎవరు నమ్మరు. సాక్ష్యం కొరకు సౌలు చెంబు కోసాడు, కొంచెం అంత బట్ట ముక్క కోసుకుని దూరం వెళ్ళి, మహారాజా ఇస్రాయేలుకు రాజువేడు, నీవు ఎవరిని తొలగుచున్నావు, చచ్చిన కుక్క వంటి వాడని, మిన్నల్ని వంటి వాడని కదా, నా వల్ల నీకే అపాయము రాదు, నువ్వు చంపే ఉద్దేశం ఉంటే ఇందాక నేను ఎందుకు చంపనయ్యా నీ దగ్గరకు వచ్చాను,
దగ్గరలోకి వచ్చాను చంపగలిగేవాడిని కానీ నేను జంట ఉద్దేశం లేదయ్యా. నేను అభిమాని, నేను ప్రేమిస్తున్నా, అభిమానిస్తున్నాను. మహారాజా నన్ను అపార్థం చేసుకోకుండా నీ శత్రువులు కాదయ్యా, ఎందుకు తరుగుతున్నావు? నీ దగ్గరకు వచ్చి వెళ్ళాను, ఆధారం ఎదుగుమని వస్త్రపు చెంది అలా చూపించడానికి కొంచెం మూల కోశాడు. దానికి దావీదంత బాధపడ్డాడు, అయ్యో నా యజమానుడి ఇష్టమైనటువంటి అంగి కోసేసని ప్రాణాలే దానం చేశాడు. ప్రాణదానం చేశాడప్పుడు దైవజనుడు దేవుని అభిషిక్తుడైన వాని అంగి నేను కోసాను అని దానికి బహుగా నొచ్చుకున్నాను. అలాంటి మనసు నీకు ఎప్పటికొస్తుంది? దావీదు మనస్సు, యోసేపు మనస్సు, ఏమండి ఇస్సాకు మనస్సు, నీకు వచ్చే పరిస్థితులలో నీవు త్యాగమును, ప్రేమను, సహనమును చూపించలేకపోతే నోటితో నేను చెప్పకుండా ఉండలేను అని అంటే ప్రయోజనం లేదు. మీరు ఒక పత్రిక ఎయి ఉండాలి. పత్రికలు రాయడం సులభం, రాసిన పత్రికలు పంచిపెట్టడం మరీ సులభం. కానీ మనమే ఒక పత్రిక రావడం కష్టం. మీరు పత్రిక అయ్యి ఉండాలి అన్న ఇలా. అలాగే ప్రార్థన కూడా మీరు ప్రార్థన చేయడం మంచిది. ఇంకా నేనేమన్నాను, సాక్ష్యము నోటితో చెప్పడం అవసరమా కాదా? దావీదు చెప్పడం లేదా నా పెదవులు మూసుకొనలేదు, మేము నోరు విప్పి చెప్పకుండా ఉండలేము, నా నోరు దేవుని ప్రభావ వర్ణనతో నిండి ఉన్నది. నోటి సాక్ష్యం కావాలి, అంతకన్నా ముఖ్యంగా బ్రతుకు సాక్ష్యం కావాలన్నాను. అలాగే నోటి ప్రార్థన అవసరం, మోకరించాలి, నోరు తెరిచి ప్రార్థన చేయాలి. కానీ నేను చెబుతున్నాను, నిజముగా క్రీస్తు మనస్సు నీవు ధరిస్తే నీ గుండె చప్పుడే ప్రార్థన అవుతుంది. నీవు ఊపిరి పీల్చి వదిలినప్పుడు నీ శ్వాసే ప్రార్థన అవుతుంది. నిద్రపోయినా మేలుకున్నా నీ మనస్సు ప్రార్థిస్తూనే ఉంటుంది. పెదవులతో చేసే ప్రార్థన మంచిదే గాని రాత్రి మగళ్ళు మానకుండాను ప్రార్థన చేయాలి. ఏసయ్య ఏమన్నాడంటే విసుగక నిత్యము ప్రార్థన. అంటే విసుగక నిత్యం అంటే మోకాళ్ళ మీద ఉండేప్పుడు స్తోత్రం 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 అంటూ 24 గంటలు వాడు భోజనం ఎప్పుడు చేస్తాడు, స్నానం ఎప్పుడు చేస్తాడు, కాలకృత్యాలు ఎప్పుడు తీర్చుకుంటాడు, ఎప్పుడు మోకరించి స్తోత్ర స్తోత్రం అనమని కాదు. ప్రార్థన కొరకు నువ్వు కేటాయించిన టైం ఉంది 1 గంట 2 గంటలు. మరి మిగతా 23 గంటలు ఏం చేయాలి? 2 గంటలు ప్రార్థన చేస్తాము. మిగతా 24 గంటలు ఏం చేయాలి? 24 అవర్స్ కదా, 2 అవర్స్ తీసేయండి. 1 గంట అయితే 23 గంటలు ఏం చేస్తావు? మరి గంట సేపేమో ప్రార్థన చేయాలి, 23 గంటలు ఏమో మన ఇష్టం అనుకుంటున్నారు. గంట సేపేమో మోకరించి ప్రార్థన చేయాలి, మిగతా 23 గంటలు నడుస్తూ ప్రార్థన చేయాలి, ఉద్యోగం చేస్తూ ప్రార్థన చేయాలి, వ్యాపార ధర్మం నెరవేరుస్తూ ప్రార్థన చేయాలి, కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ ప్రార్థన చేయాలి, బట్టలు ఉతికేస్తూ ప్రార్థన చేయాలి, వంట వండుతూ ప్రార్థన చేయాలి, భోజనం వడ్డిస్తూ ప్రార్థన, భోజనం చేస్తూ ప్రార్థన. 24 గంటలు మీ ఆత్మ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇలారా ఒక మాట చెబుతున్నాను, దేవుని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అనే మనస్సు మొట్టమొదట నీవు ధరించుకోవాలి. 143వ కీర్తన 10వ వచనం చూడండి. ఆ నీవే నా దేవుడవు, దేవాని చిత్తానుసారంగా ప్రవర్తించటం
నాకు నేర్పించుము నాకు నేర్పించుము 40వ కీర్తన 8వ వచనం చూడండి నా దేవా నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము దేవుని చిత్తము నేను నెరవేర్చాలి నా చిత్తము ముఖ్యము కాదు దేవుని చిత్తము జరుగుటం ముఖ్యము అనే మనస్సు నీలోనికి రావాలి మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం చూడండి దయచేసి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగిపోనిమ్ము అయినను ఎట్లయినను నా ఇష్ట ప్రకారము కాదు నాట్ మై విల్ నాట్ యువర్ విల్ బి డన్ నీ చిత్తమే నాయనా నీ ఇష్టం నాకు ఇది బాధాకరంగా ఉంది అయినా నీ చిత్తం జరగని నాకు ఇది చాలా హింసగా ఉండే పట్టుకోలేదు అయినా నీ చిత్తం జరగని ఎప్పుడైతే నా చిత్తము కాదు నీ చిత్తమే జరగాలనే మనస్సు నీకు వస్తుందో ఇక నీలో నీ శ్వాసే ప్రార్థన నీ గుండె చప్పుడే ప్రార్థన నీ నాడి కొట్టుకోవడమే ప్రార్థన నీ బ్రతికేవో ప్రార్థన నోరు తెరిచి చెప్పే ప్రసంగం ఒకటి బ్రతుకంతా చెప్పే ప్రసంగం ఒకటి అట్లాగే మోకరించి చేసే ప్రార్థన ఒకటి బ్రతుకంతా చేసే ప్రార్థన ఒకటి దేవుని చిత్తమునకు నీవు పూర్తిగా సమర్పితుడవైనప్పుడు సమర్పితుడైనప్పుడు నువ్వు నిద్రపోతావు కానీ నీ ఆత్మ నిద్రపోదు నీ మనస్సు నిద్రపోదు కునుకని నిద్రపోని దేవుడు నీతో సంభాషిస్తూనే ఉంటాడు రోజుతో గంట ప్రార్థన చేయడం అవసరము అని చెప్తున్నా నొక్కి 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 వక్రాన్ని ఇస్తున్నా అక్కర్లేదని చెప్పాడని చెప్పుకోకండి మళ్ళీ అపార్థం చేసుకోకండి ప్రార్థన కొరకు కేటాయించిన టైం ఉండాలి దానితో మీరు సంతృప్తి చెందొద్దు అది చాలదు అది అవసరమే కానీ చాలదు మరి ఏం సరిపోతుంది 24 గంటలు మానని ప్రార్థన నీవు నేర్చుకోవాలి ఎప్పుడొస్తుంది నీ సొంత బుద్ధి మీద నువ్వు ఆధారపడ్డంత వరకు అది నీకు రానే రాదు సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము చూడండి నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము ఆ రెండు మాటలు కలిపి ఆలోచించండి నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో నమ్మకం ఉంచమన్నాడు నా రివర్స్ చేయండి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకుంటే ఏమండి నీ సగము హృదయంతోనే ప్రభువు నమ్మగలుగుతావు నీ నమ్మిక అసంపూర్ణం నీ భక్తి అసంపూర్ణం నీ విశ్వాసం అసంపూర్ణం నేను చెప్తున్నాను నీకు అత్తంటే ఇష్టం లేదు మామంటే ఇష్టం లేదు ఆడపడుచంటే ఇష్టం లేదు నీ బోడి ఇష్టం తీసి సిలువైదాన్ని అదర్వైజ్ యువర్ నాట్ ప్రేయర్ బాగుంది నీకు ఇష్టం లేదు ఇష్టం లేదని ఆ ఇష్టపడు సిలువేసి ఒకప్పుడు నువ్వంటే దేవునికి ఇష్టం లేదు మనమంతా ఒప్పుల కుప్పన పాపాల కుప్ప పాపపు మూటను నేను నువ్వు యేసును బట్టి తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమించి చేర్చుకున్నా క్రీస్తును బట్టి మనం ఇంకొకరిని అంగీకరించాం పరమ దుర్మార్గుడు అండి యూజ్లెస్ గారు నన్ను లోపలికి రాణిస్తే నా జేబులో ఉన్నదంతా నీదే అన్నదా ఏముంది నా జేబులో బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్ ఫైవ్ స్టార్ క్యాడ్బరీస్ మిల్క్ బార్ ఏముంది కోహినూర్ వజ్రం నా జేబులో కోహినూర్ వజ్రం ఉంది నేను వస్తే వజ్రం నీదే నేను ఎటువంటి ఉన్నా దాని నా బద్ధ శత్రువే జేబులో వజ్రం పెట్టుకొని వచ్చాడు రాని వద్దా
నువ్వొద్దు వజ్రం వద్దు అన్నాడు. బుద్ధిహీనుడు లోపలికి రానిచ్చి వజ్రం గుంజుకుని తర్వాత ఏమున్నది తర్వాత విషయం. వాడు వస్తేనే వజ్రం వస్తుంది. ఇష్టము లేని వాడి జేబులో కోహినూరు వజ్రం ఉంటే వాడికి ఎంత మర్యాద చేస్తాము? కోహినూరును మించినటువంటి కోటి రెట్ల కంటే ఎక్కువ విలువైన వజ్రము ఏసయ్య నాకు ఇష్టం లేని వాళ్ళ జేబులో ఉన్నది. యేసును రానివ్వడానికనే వాడిని రానివ్వడు. ఎప్పుడైతే శత్రువులను మనము ప్రేమిస్తామో, శత్రువులను మనం ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేస్తాము, అప్పుడు అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మత్తయి సువార్త దయచేసి 5వ అధ్యాయము చూడండి. దయచేసి 44 నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఉన్నట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి. ప్రేమించే వారి కొరకు కొంతమంది ఏం చేస్తారంటే, పలానోడు నన్ను చాలా గాయపరిచాడండి, నేను వాడి ముఖం చూడు, కానీ వాడంటే నాకు కోపం లేదు, నేను ప్రార్థన చేస్తామండి. అది ఎంత వేషండి, వాడి కూడా ప్రార్థన చేస్తారంటే కానీ వాడు ఎదురు వస్తే మాత్రం నాకు వద్దు, నేను అసలు వాళ్ళు సహించలేదు. కానీ అవి లోన్లీ ప్రేసాధ్యం ఇక్కడ రెండు చెప్తారు. హింసించిన వారి కొరకు ప్రార్థన అన్నాడు, శత్రువులను ప్రార్థనను పెదవులతో చేయాలి. ప్రేమ దేనితో చేయాలి? హృదయంతో. హౌ డు యు లవ్? ప్రేమ దేనితో ప్రేమిస్తాం? హృదయముతో, మనస్సుతో. ఎన్నో తప్పులు నేను చేశాను దేవా, మరి తప్పు అయిపోయి సర్లేరా క్షమించాను, పోయి ఇంకోసారి చేసి మళ్ళా ఇంకో 6 నెలలు అయినాక పోయి అప్పుడు ఒకసారి తప్పు అయింది కదా అంటే ఎప్పుడైందిరా బుద్ధిహీనుడా, అబద్ధాలు ఆడకు, నువ్వేం తప్పు చేయలేదు అంట, నీ తప్పు నీకు నేను జ్ఞాపకం. వాడు పరిశుద్ధిగా మారు మనసు పొంది పరిశుద్ధుడై మొత్తం నడక పడక కడక వాడు అంతా మొత్తం మార్చుకున్న తర్వాత అప్పుడు ప్రేమించడం గొప్పగాడు. యేసు ప్రభు వారు యూదాను ఎప్పుడు చెలికాడాన్ని పిలిచాడు నాకు చెప్పండి, ఎప్పుడు పిలిచాడు? ముద్దు పెట్టి సిలోకి అప్పగిద్దామని వస్తే చెలికాడా, నువ్వు చేయవచ్చిన త్వరగా. దట్ ఇస్ ద మ్యాన్ హూస్ ప్లాటింగ్ టు కిల్ జీసస్. చూడారా, మర్మలను తెలుసు మనకు, కానీ జీవితము ద్వారా క్రీస్తును చూపించే మర్మం ఇంకా మనం నేర్చుకోవడం లేదు. ఇతడు నా చెవికాడు, కమాన్ మై ఫ్రెండ్, నన్ను సిలువకు అప్పగించడానికి వచ్చాడు, ముద్దు పెట్టుకుంటా నాకు తెలుసు. నన్ను అప్పగించబో వాడెవడో మరొకరా తెలుసు, అది వారికి ట్రెజరర్ పోస్ట్ ఇచ్చాడు. డబ్బు సైన్స్ తీసుకొని ఒక చూడాలే కదా, మనం ఇస్తామండి, ఇస్తామా? రేపు పొద్దున నిన్ను ఒకడు హత్య చేయబోతున్నాడు అని నీకు తెలుసు, డబ్బు సంచి వాడికి ఇస్తావా నువ్వు? అమ్మో మాట్లా దేని తెలుసు, దేవుడు బయటపరిచాడు నేను, నాకు నన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాను. వారికి తెలియదు వీడు యేసును అప్పగిద్దాం అనుకుంటున్నాడని, యేసుకు తెలుసు అన్న విషయం ఇక్కడ యూదాకు తెలియదు. ఏమైనా యూదా, డబ్బుల లెక్కలు సరిగ్గా పెడుతున్నావా? డబ్బు సంచి నీ దగ్గరే పెట్టు, నువ్వు సమర్థుడు. నన్ను ఎంతమంది ఉండకపోతే నాకు అప్పగించాను అనుకుంటున్నాడు వాడు. నాకు మొదటి నుంచే తెలుసురా నాకు నన్ను అప్పగిస్తాను. ఎవరు అప్పగించబోతున్నారో నేను చెబుతాను. ఏమండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూడండి. దయచేసి 3వ వచనం, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిన దేవుని యొక్క దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిన నీవు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఏసు ఎరిగి
పదకొండు వచ్చిన చూడండి, పదకొండు వచ్చిన తను అప్పగించువాని ఆయన ఎరిగెను కనుక. 25వ వచనం అతడు యేసురమ్ము నానుకొనచ్చు ప్రభువా ఎవడయ్యా నిన్ను అప్పగించేవాడు. ఒక ముక్కం ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ముక్క ముంచి వానికి ఇచ్చాడు. వాణి దగ్గర డబ్బు సంచి ఉందండి. ఇస్కరియోకు యూదా హంతకుడు యేసయ్యకు మొదట్లో తెలుసు ఒకనాటికి వాడు నన్ను అప్పగించేస్తాడు అని తెలుసు. తెలిసిన వాణ్ణి ఒక లీడర్ చేసి అప్పొస్తాడు. వారికి పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చాడు. వారు కూడా దయ్యాలు వెళ్ళగొట్టారు. వారు రోగులు స్వస్థపరిచారు. ఫైనల్గా వచ్చిన తర్వాత గెత్సెమనె తోటలో అప్పగించేటప్పుడు నేనైతే ఈ డైలాగ్ కొడుతు అనుకుంటా, అదే నాకు తెలియదు అనుకున్నావురా, 3.5 ఏళ్ళు ఈ సంగతి అంత తెలుసు. ఫలానా రోజున అక్కడికి వెళ్ళాం, ఫలాన రోజు నన్ను వచ్చి బేరం పెట్టాం, ఫలాన రోజు వారు ఇంకా డబ్బులు ఇస్తానన్నారు, నన్ను ముద్దు పెట్టుకొని అప్పగిద్దామని నువ్వు ప్లాన్ చేసి రారా ద్రోహి అప్పగించరా, ఇందుకొరకే నేను బలి కావడానికి వచ్చాను, కోరి కదా నూరుకున్నారా, నా పెద్ద నీ మీద మర్డర్ అటెంప్ట్ చేసేవాడిని చెలికాడని పిలుస్తావు నువ్వు, రాడా భ్రష్టురా, ఏం చేస్తావు చేసుకోరా, దేవుడు చూసుకుంటాడు, నేను దేవుడికి అప్పగిస్తున్నాను. వీళ్ళారా ప్రసంగాలు వినగానే కాదు, క్రీస్తు మనస్సు మన లోపలికి రావాలి, క్రీస్తు స్వభావము రావాలి. ఒక శత్రువు మనకు ఎదురైనప్పుడు, మన చిట్టని మనిషి ఎదురైనప్పుడు, అప్పుడే నీరు క్రీస్తు తత్వం బయటకు వస్తుంది. అప్పుడు నీ జీవితం నీ స్వరాన్ని మించి మాట్లాడుతుంది. నువ్వు ఇక్కడుంటావు, నీ సంగతి ఆఫ్రికాలో చెప్పుకుంటావు, అమ్మో ఆయన సామాన్యుడు కాదండి, ఆమె సామాన్యురాలు కాదండి, దేవుని ప్రేమ నిండినటువంటి వ్యక్తులండి వాళ్ళు. ఎలా తెలుసు, నేను చెప్తున్నాను, సుగంధము కానీ దుర్గంధము కానీ నా దగ్గర ఉన్నాయని ఎవరు మెడలో బోర్డు వేసుకొని అక్కర్లేదు. నీ దగ్గర సుగంధం ఉంది, అత్తరు సువాసన ఉంది, నువ్వు బోర్డు వేసుకొని అక్కర్లేదు. నా దగ్గర అత్తరుందహో అది, దుర్గంధం ఉంది, బోర్డు అక్కర్లే, గాల్లో వ్యాపిస్తుంది, ముక్కులే చెప్పేస్తే. కనుక దయచేసి ప్రియారా, శత్రువులను ప్రేమించుడి అన్న, మిమ్మల్ని హింసించు వారిని ఎవడైనా ఇంటికి వస్తే మనకు అస్సలు ఇష్టం లేదు. మనస్సు చంపుకొని ఏదో పరిచయం చేయటం వేరు, కానీ మనస్సులోనే ప్రేమ భావన పుట్టాలి అన్న. దేవుడి స్తోత్రం కలిగిన మనస్సులోనే ప్రేమ భావన. నన్ను హింసించిన వాళ్ళు కూడా ప్రార్థన చేయొచ్చు, ఏమని చేస్తాము, దేవా వాళ్ళని తప్పు వాళ్ళు గ్రహించినట్టు ఏమని చేయొచ్చు, లేకుంటే వానికి ఘోరమైన శిక్ష పెట్టుతుంది, ఇంకెవడు తప్పు చేయకుండా భయం పుట్టించని ప్రార్థన చేయొచ్చు, ఎన్నో రకాలుగా ప్రార్థన చేయొచ్చు. కానీ నిన్ను హింసించిన వాళ్ళని దగ్గరకు వచ్చినప్పుడు నీవు ప్రార్థన చేయడమే కాదు, పైకి మాట్లాడటమే కాదు, యోసేపు వలే మాట్లాడగలవాని ఒక ప్రశ్న. ఏమండి ఆదికాండము 45వ అధ్యాయము, ఆదికాండము 45వ అధ్యాయము దయచేసి 7వ వచనము చూడండి. ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాను. 5వ వచనం, 5వ వచనం, నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, మీరు దుఃఖపడదు అన్నయ్య, బాధపడదు, కుమిలు 700రా, కనీసం ఏడుస్తున్నాను మీ పాపాన్ని తాగి ప్రాయశ్చిత్తం అడుగుతా. అండ్ వాళ్ళు ఏడుస్తే పోయి కమ్మి ఏడవకన్నయ్యా,
మీరు కాదు దేవుడే ఇక్కడ.